హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజైతే మేము శివన సముద్రం వెళ్తున్నాం. అక్కడ శివాలయం, శివుడి పేరుతో ఆ ఊరు, ఆ ఊరు వెళ్తున్నాం. పోయినసారి వెళ్ళాము మా అన్నయ్యళ్ళు, మా అన్నయ్యళ్ళ పాప వస్తే అక్కడికి తీసుకెళ్ళాం గుడికి. అక్కడికి పోయి వచ్చిన కాడి నుంచి మా అనిషాకి జాబ్ వచ్చింది ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత, అందుకనేసి మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలని ఆ పిల్ల హైదరాబాద్ నుంచి వచ్చింది ఇక్కడ బెంగళూరుకి. మేము ఈరోజు వెళ్తున్నాము. అక్కడికి పోయిన తర్వాత ఆ గుడి ఎలా ఉంది, ఆ గుడి గురించి, ఆ గుడి విశిష్టత ఏంటి అనేది తెలుసుకొని చెప్తాను. లేదు పూజారు ఉంటే పూజారు సార్ చెప్పిస్తాము. ఇప్పుడైతే మేము వెళ్తా ఉన్నాం జర్నీలో. అనిష, నువ్వేమన్నా చెప్తావా? వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చెప్పు, నీకు అక్కడికి పోతే జాబ్ వచ్చింది, నీకు నమ్మకము. రంగనాథ స్వామి దేవస్థానం లోపలికి పోయినాకే కదా, అక్కడ వెళ్ళాక ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సెలెక్ట్ అయ్యామని. ఇంకా అందుకే మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వెళ్దామని వెళ్తున్నాం. అక్కడ శివాలయం పక్కనే రంగనాథ స్వామి గుడి ఉందండి. ఆ గుడి లోపలికి వెళ్ళాము, కాల్ వచ్చింది ఆ అమ్మాయికి, ఎత్తలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆ కాలు చూసి మళ్ళీ అమ్మాయి చేస్తే ఇట్లా నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారంట. అందరికి బాగా సంతోషంగా ఉంది. అక్కడే చెప్పింది ఆ గుడిలోనే మళ్ళీ వద్దాం వస్తాయి గుడికి అనేసి, అందుకనే వెళ్తున్నాం. ఆ గుడి మీకు కూడా చూపిస్తాను చూడండి. మా షరీఫ్ అయితే నిద్రపోతుంది కార్లో, పొద్దున్నే లేచినాము. ఇంకా ఏ ఫోన్ అవ్వదు. హాయ్ చెప్పే షఫీను. షఫీర్ డ్రైవింగ్ లో ఉన్నాడు, చెప్పే కావట్లేదు. పాపం దిగినాక మాట్లాడతాడు. ఇదే ఊరు ఎక్కడ దాకా వచ్చినవే? మైసూర్ రోడ్డు రాజరాజేశ్వరి దాటినాం. రాజరాజేశ్వరి నగర్ దాటామంట. బెంగళూరులో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుందిలే ఈ రాజరాజేశ్వరి నగర్ అంటే. మేము ఇప్పుడైతే జర్నీలో ఉన్నాము. సీమ సముద్రం వెళ్ళిన తర్వాత చూపిస్తామండి. అప్పుడు చూడండి అందరూ. గుడికి అయితే వచ్చామండి. గుడి బంద్ అంటాడా, ఈ కరోనా ఇంకా 10వ తారీఖు పైన అంట ఓపెను. మేము ఓపెన్ ఉంటుందిలేని వచ్చాము, కానీ బంద్ చేసింది. ఇది శివాలయము. నెక్స్ట్ రంగనాథ స్వామి గుడి ఉంది, అది కూడా గుడి తగలు కొట్టారంట. అది దానికి కూడా లోపల అలో లేదని చెప్తున్నారు. అయినంతవరకు పోయి చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడికైతే శివాలయం వచ్చాము. ఇది పాత శివాలయము. ఇక్కడ అన్ని సినిమాలు కూడా తీశారంట. ఎన్టీఆర్ది ఏం సినిమా, డ్రైవర్ రాముడు, డ్రైవర్ రాముడు సినిమా కూడా ఇక్కడే ఈ షూటింగ్ ఏడే తీశారంట. పూజారి చెప్తున్నాడు. బ్యాడ్ లక్, చూపించా కావలేదు. గుడి మాత్రం చూపించాపి ఒకసారి ముంబై దండం పెట్టుకుంటుంది. అంతే అండి. గుడి అయితే మాత్రం చాలా పెద్దది, చాలా పురాత కాలపు నాటి గుడి అంట. ఈ ఊరు పేరే శివన సముద్రం, శివుడి పేరుతో ఉంది. కానీ మేము వచ్చి 9 నెలలు అయింది. మళ్ళీ ఒకసారి వచ్చి పోదాం, మా అన్నయ్య వాళ్ళ పాపకి జాబ్ వచ్చింది, ఇక్కడికి వచ్చిపోతానంటే. ఇప్పుడు బంద్ అయింది, 10వ తారీఖు పైన తీస్తారంట. ఎవరన్నా బెంగళూరులో వచ్చేవాళ్ళు ఉంటే 10వ తారీఖు లోపు రావద్దు, 10వ తారీఖు పైన అంటారండి. చూడొచ్చు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడిని చూపించి వీడియో తీస్తాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంట, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం పదండి. ఇది మధ్య రంగనాథ స్వామి దేవస్థానం అండి. ఈ దేవస్థానం దగ్గరికి వచ్చాము. ఇది కూడా బంద్ అయ్యింది, అంటే గుడి పడగొడుతున్నారు మళ్ళీ కొత్తగా కట్టేకంట. మధ్య రంగనాథ స్వామి మైసూర్లో వచ్చేసి ఆది అంతర్ మధ్య. అంతర్ అంటే ఎక్కడంట, కేరళలో ఉండే రంగనాథ స్వామి. ఇది వచ్చేసి మధ్య రంగనాథ స్వామి దేవస్థానం. లోపలికి కనుక పోయి హలో ఉంటే అట్నుంచి బాగుంది. అక్కడ ఉన్నదే
ఇక్కడ లోపల కొన్ని తీరంట ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది చూడండి పై నుంచి చూపించండి అద్దు రంగనాథ స్వామి దా నిషా దండం పెట్టుకో విధా అయిపోతున్నారు కుక్కం చేశాను అన్ని అవతారాలు అన్నమాట దశావతారాలు పైన రంగనాథ స్వామి మత్స్యావతారము కూర్మ అవతారము వర అవతారము నరసింహ అవతారము ఈయన వచ్చేసి ఏమంటారు నిషా ఈ దేవుణ్ణి అదే మీకు తెలిసినట్టు చెప్పండి ఫ్రెండ్స్ రావట్లేదు కృష్ణుడు రాముడు ఆయన పరశురాముడా అన్ని అవతారాలు దశావతారాలు చూడండి దేవస్థానం అంతా ఎప్పుడు తీసి దేవుణ్ణి అయితే తీసి అక్కడ పెట్టారంట ఇక్కడ కొత్తగా కడతా ఉన్నారు పెద్ద గుడి మేము ఫస్ట్ వచ్చినప్పుడు చాలా పాతకాల గుడి ఇది పురాతకాలం నాటిది మధ్య రంగనాథ స్వామి దేవస్థానం అంటేది ఆయన పాదకి రంగనాథ స్వామి విగ్రహం అక్కడ పెట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చామండి అది బంద్ అయ్యింది ఇక్కడ దర్గా అవుతుంటే దర్గా దగ్గరికి వచ్చాము మరగనే గయబ్ అంట దర్గా పేరు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఏమనుకున్నా అనుకునే అన్ని కోరికలు నెరవేర్తాయంటే ఒకరిని అడిగాము వాళ్ళకి ఫస్ట్ చాలా కష్టంగా ఉన్నప్పుడు ఈ దర్గా దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి చాలా మంచి జరిగిందంట ఇప్పుడు బాగున్నామమ్మా మేము నేను ఏ ఊరని చెప్పాడు ఆయన హిందూపురం ఇంకా వస్తారంట వాళ్ళు ఇక్కడే వచ్చి నిద్ర చేసి ఆయన నాయన పడు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అనేసి ఇక్కడ చాలా నమ్మకం అంట అయితే దర్గా బంద్ అయ్యింది లోపలికి అలో లేదన్నారు బయట ఇంకానే చూడండి మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో సీమ సముద్రం దగ్గరలో ఉంటే దర్గా దగ్గరకు రండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అనుకుంటూ అవుతుందంట బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు పాపలు బాగా అవుతారంట బిడ్డలు అవుతారంట అట్లా ఏమన్నా మొక్కుంటే అది అనుకున్నదన్నీ నెరవేర్తాయి అంటున్నారు మేము కూడా చూద్దాం అనుకున్నాం కానీ బంద్ అయ్యింది ఒకసారి దర్గా చూసేయండి బాగలేని వాళ్ళు ఉంటానికి కూడా రూములు ఉన్నట్టున్నాయి సత్రాలు ఉన్నట్టుంది ఎవరన్నా నైట్ నిద్ర చేయాలన్నా అట్లా ఉండేటట్టుంది ఇంకా బాగుంది అయితే దర్గా నాకు అంతే అండి మేమైతే గుడి చూడాలని వచ్చాము కానీ గుడి అక్కడ శివాలయం కూడా బంద్ అయింది ఇక్కడ గుడి కట్టిస్తున్నారనేసి ఇదంతా తీసేస్తున్నారు ఎవరైనా దగ్గరలో వాళ్ళు ఉంటే వచ్చి శివాలయము ఈ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా దర్గాకి వెళ్ళాము దర్గా కూడా చూసాము అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్.